ವಿನಾಯಕ ಜಯ ಹೇ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಪಂಜಾಬ ಸಿಂಧು ಗುಜರಾತ ಮರಾಠ ದ್ರಾವಿಡ ಉತ್ಕಲ ಭಂಗ ಹಿಂದೆ ಹಿಮಾಚಲ ಯಮುನಾ ಗಂಗ ಉಚ್ಚಲ ಜಲದಿ ತರಂಗ ತವ ಶುಭ ನಾಮೇ ಜಾಗೇ ತವ ಶುಭಾಶಿ ಸಮಾಗೇ ಗಾಯೇ ತವ ಜಯ ಗಾತಾ ಜನಗಣ ಮಂಗಳದಾಯಕ ಜಯ ಹೇ ಭಾರತ ಭಾಗ್ಯ ವಿಧಾತ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ಜಯ ಹೇ ಜಯ 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 ಹೇ మొట్టమొదటిగా నారాయణపేట జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత 10 సంవత్సరాల నుంచి ప్రతి రంగంలోనూ మనం ఎంతో ప్రగతి సాధించి ఇవాళ ఆ ప్రగతినంతా కూడా ఈ 20 రోజుల ఉత్సవాలు నిర్వహించుకొని సంబరాలు జరుపుకుంటూ రైతులు యువకులు విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ దీంట్లో ప్రగతి సాధించినమో రోజు ఒక విషయం మీద ఒక సబ్జెక్ట్ మీద మనము సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన నారాయణపేట జిల్లా కావటం, అభివృద్ధి జరగటం, రైతులు సంతోషంగా ఉండటం, ఒక మెడికల్ కాలేజ్ సాధించుకోవటం, ఒక పాలిటెక్నిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ సాధించుకోవటం, ఒక నర్సింగ్ కాలేజ్ సాధించుకోవటం, ఎన్నో అభివృద్ధి ఈ గత 10 సంవత్సరాలు మనం చేసుకున్నాం. దానికే ఈ సంబరాలు. తెలంగాణ మున్ముందు రాబోబు దినాల్లో కూడా ఇంకా దేశంలోనే ఆల్రెడీ మనం ఎన్నో విషయాల్లో అగ్రస్థానంలో ఉన్నాం. నిన్ననే మన హరీష్ రావు గారు కూడా ట్వీట్ చేసిండ్రు, ఏమనంటే మన దేశంలోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు మన తెలంగాణ నెంబర్ 1 అయితే తెలంగాణ రాష్ట్రంలో మన నారాయణపేట జిల్లా 2వ స్థానాన్ని కీర్తించుకుంది. 83% ప్రసవాలు మన గవర్నమెంట్ హాస్పిటల్లో నడుస్తున్నాయని చెప్పి నిన్ననే వీటి కూడా చేయడం జరిగింది. ఎంతో సంతోషం. మనకు ఇంకో మంచి అవకాశం ఏంటంటే మన జిల్లా కొత్త జిల్లా కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా మనం జిల్లాను డెవలప్ చేసుకొని ఒక మోడల్ జిల్లాగా ఏర్పరచుకోవడానికి ఒక అవకాశం మన ముందుంది. అందరం కూడా ఈ జిల్లా మనది, మన వంతు అభివృద్ధిలో పాల్పంచుకొని అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకుపోవాలని నేను అందరినీ కోరుకుంటున్నా. ఎందుకంటే నారాయణపేట ఇవాళ టౌన్ గురించి చేస్తే ఏ ఏరియాకు అయినా ఏదో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తుంది. అది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, లేకపోతే బీసీ కాలనీలో ఇప్పుడు 2 కోట్ల రూపాయలు కూడా చేపట్టిన ఒక మంచి పార్క్ కావచ్చు, ఎక్లాస్పురంలో ఎకో పార్క్ కావచ్చు, 2 కోట్ల రూపాయలతోన మెకనైజ్డ్ లాండ్రీ కావచ్చు, ఒక స్లాటర్ హౌస్ కావచ్చు, నాన్ వెజ్ మార్కెట్ కావచ్చు, ఒక లైబ్రరీ బిల్డింగ్ కావచ్చు, ఒక ఇది వైకుంఠ ధామం కావచ్చు, కొండారెడ్డి పల్లి చెరువు కావచ్చు, ఇక్కడ చూసినా ఏదో ఒక అభివృద్ధి అనేది కంటిన్యూగా నడుస్తూనే ఉంది. దీని మున్ముందు కూడా అందరం కూడా కష్టపడి పనిచేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇంకా దీన్ని డెవలప్ చేసి వచ్చే ఈ మన ఫార్మేషన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ టైంకు నారాయణపేట జిల్లా రైతులందరికీ కూడా పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు తీసుకొచ్చి
ఆ రైతులకు ఇవ్వాల్సిన ఇవ్వాలనేదే మా సంకల్పం తప్పకుండా వచ్చే జూన్ 2 తారీఖు వరకు ఆ పని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇవాల మీకు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నా మళ్ళొక్కసారి మన అంద మన జిల్లా ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ అమర వీరులకు జోహార్ 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 తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ